పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2023వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ నుంచి 119 రోజుల పాటు గురుడు మేషరాశిలోనే వక్రంలో సంచరిస్తున్నాడు. ఆల్రెడీ మేషరాశిలో రాహు వక్రంలో ఉన్నాడు. మరి మేషరాశిలో 119 రోజుల పాటు గురుడు వక్రంలో సంచరించేటటువంటి రోజులలో కర్కాటక రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పరిశీలిద్దాం. దీనికంటే ముఖ్యంగా ముందు అసలు ఏమిటి వక్రం? జూపిటర్ రెట్రోగ్రేడ్ అంటే గురుడి యొక్క వక్ర నడక. ఈ వక్రం వలన అందరికీ ఇబ్బందులు కలుగుతాయా లేదా కొంతమందికే కలుగుతాయా? ఎవరికి కలుగుతాయి అంటే ఖచ్చితంగా అందరికీ ఇబ్బందులు కలగవు. గురుడి యొక్క వక్ర నడక ప్రభావం అందరి మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది అంటే ఎవరికైతే జన్మలగ్నంలో గురుడు వక్రంలో ఉంటాడో, అంటే వాళ్ళ యొక్క బర్త్ చార్ట్లో కూడా గురుడు వక్రంలో ఉండి గోచార రీత్యా అంటే ట్రాన్సిట్లో కూడా గురుడు రెట్రోగ్రేడ్లోకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మనకు ఈ దాని యొక్క ప్రభావం కొంచెం కనిపిస్తుంది. అలానే ఎవరికైతే జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ గురుడికి సంబంధించినటువంటివి అయి ఉంటాయో వారు కూడా ఎక్కువగా ఇబ్బందులు పడతారు. గురు మహర్దశలో గురుడు అంతర్దశ జరుగుతున్నటువంటి వారికి ఎక్కువగా సమస్యలు వస్తాయి. అలానే గురు మహర్దశలో రాహువు యొక్క అంతర్దశ కానీ రాహు మహర్దశలో గురుడి యొక్క అంతర్దశలు కానీ జరుగుతున్నటువంటి వారు కూడా కొద్దిగా సమస్యలు కలుగుతాయి. అలా కాకుండా ఇంకా మిగిలినటువంటి వారికి శనిలో గురుడు కానీ చంద్రుడిలో గురుడు కానీ రవిలో గురుడు కానీ తర్వాత బుధుడిలో గురుడు కానీ కుజుడిలో గురుడు కానీ శుక్రుడిలో గురుడు కానీ ఈ విధంగా మిగిలినటువంటి గ్రహాల యొక్క మహర్దశలలో గురుడు యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు కూడా వారు కొద్దిగా ఇబ్బందులు పొందుతారు. మరి కర్కాటక రాశి వారికి గురుడు ఏ స్థానాలకు అధిపతి అంటే 6 మరియు 9, అంటే 6వ స్థానం అంటే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము, కాంపిటేటివ్ స్పిరిట్కి సంబంధించినటువంటి స్థానం కూడా. 6వ స్థానాధిపతి మరియు 9వ స్థానం. 9వ స్థానం అంటే ఏంటి? భాగ్యస్థానం, పితృస్థానం, అది లక్కి సంబంధించినటువంటి, అదృష్టానికి సంబంధించినటువంటి స్థానం కూడా. ఎక్కడున్నాడు? దశమస్థానంలో, కర్మస్థానంలో, రాజ్యస్థానంలో, అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో సంచరిస్తున్నాడు. అంటే మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా కర్కాటక రాశి వారికి గురుడు కొద్దిగా యోగాన్ని ఇస్తాడు. మరి దశమస్థానంలో వక్రించినప్పుడు, పైగా రాహువుతో కలిసి వక్రించినప్పుడు ఏం జరుగుతుందంటే రాహువు మాయాగ్రహం. మాయాగ్రహమైనటువంటి రాహువుతో కలిసి కనుక వక్రించినట్లయితే తద్వారా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఎటువంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తాడంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ చేస్తున్నటువంటి వ్యాపారం కానీ గొప్పగా నచ్చదు. దీనికంటే గొప్పగా ముందుకు వెళ్ళాలి, ఇంకా గొప్ప డెవలప్మెంట్ సాధించాలి అనేటటువంటి ఆశ ప్రతి మనిషికి ఉంటుంది. అనేటటువంటి ఆశతోటి రాంగ్ స్టెప్స్ అనేటటువంటివి వేసే విధంగా ఇక్కడ గురుడు చేస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే ధర్మబద్ధంగా కష్టపడినటువంటి వాటికి కూడా సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వటంలో ఆలస్యం చేస్తాడు. గురుడు అంటేనే ధర్మ ప్రభువు. మన జ్యోతిష శాస్త్రంలో గురుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గ్రహాల మొత్తానికి రాజు రవిగ్రహం అయితే రవి రాజు. ఆ రాజు కూడా గురుడి దగ్గర వినయంగా, విధేయంగా నమస్కరిస్తూ ఉంటాడు. అటువంటి గురుడు తాను అంటే అందరికీ మంచి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి బృహస్పతి గ్రహం, ధర్మ ప్రభువైనటువంటి గురుడు ఆల్రెడీ రాహుతో కలిసి ఉన్నాడు, సగం శక్తి పోయింది, ఇంకా వక్రంలో ఉన్నాడు, అంటే పూర్తిగా శక్తి క్షీణించిపోతున్నది. ఇటువంటి సందర్భంలో ఉద్యోగపరంగా అనవసరమైనటువంటి విషయాలతోకి వెళ్ళకూడదు. ఎవరైతే ఉద్యోగ మార్పులు చేయాలనుకుంటారో పర్టికులర్గా ఈ 119 రోజుల పాటు అంటే డిసెంబర్ 31వ తేదీ వరకు ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండటం మంచిది. ఇది మాత్రమే కాకుండా 6వ స్థానాధిపతి కూడా కాబట్టి, 6ష్టాధిపతి కూడా కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా మీరు ఎక్కువగా జాగ్రత్తలు అనేటటువంటివి పాటించాలి. ఇంకా
కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఇంకా ఉండబోతుంది అంటే, ఆల్రెడీ కర్కాటక రాశి వారికి అష్టమంలో శని కూడా వక్రించే ఉన్నాడు. అష్టమ శని ప్రభావం ఉంది. అష్టమంలో శని వక్రిస్తున్నాడు, దశమస్థానంలో గురుడు వక్రిస్తున్నాడు. అంటే రెండు ప్రధాన ఆల్రెడీ రాహుకేతు ఎప్పుడు వక్రంలో రెట్రోగ్రేడ్లోనే ఉంటాయి. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలను ఆధారంగా చేసుకునే ఫలితాలను నిర్ణయించడం జరుగుతుంది. ఈ నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు, ఈ నాలుగు గ్రహాలు వక్రంలో ఉన్నప్పుడు ఫలితాన్ని పొందటంలో, అంటే చేసినటువంటి పనికి తగినటువంటి ఫలితాన్ని పొందటంలో ఆలస్యం జరుగుతుంది, లేదా ఫలితాన్ని పొందలేకపోతారు. ఉద్యోగపరంగా ఊహించినటువంటి మార్పులు కలుగుతాయి. నిన్నటి దాకా బ్రహ్మాండంగా సాఫీగా సజావుగా సాగినటువంటి జీవితంలో ఒక్కసారిగా ఊహించినటువంటి మార్పులు కలుగుతాయి, లేదా కొత్త వాటి కోసం ప్రయత్నించి పాత వాటిని వదిలేసుకుంటారు. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారంలో విస్తృతమైనటువంటి లాభాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆశించినటువంటి లాభాన్ని పొందలేకపోతారు. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణాలలో సమస్యలు అనేటటువంటివి కర్కాటక రాశి వారు పొందబోతున్నారు. మరి ఏమిటి ఇన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు మరి కర్కాటక రాశిలో ఎవరికైతే గురు మహర్దశలు కానీ గురు అంతర్దశలు కానీ జరుగుతూ ఉంటాయో అటువంటి వారు పొందుతున్నప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేస్తే వీటి నుంచి బయటపడతాం, ఈ 119 రోజులు సేఫ్గా ఉంటాము అని కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా గురువు యొక్క సంతృప్తి కలగాలంటే ఏం చేయాలి, పెద్దవాళ్ళని చక్కగా గౌరవించాలి, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి, వారిని సంపూర్ణంగా గౌరవించాలి, వారిని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడకూడదు. అలానే గురు తుల్యులను విద్య నేర్పించినటువంటి వారికి చక్కగా మీ యొక్క వినయ విధేయతలను వారి ఎందు ప్రదర్శించాలి, వీరైతే వారికి పాద నమస్కారం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే సాధువులను పీఠాధిపతులను మొదలైనటువంటి వారిని సేవించడం వలన కూడా సత్ఫలితాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన వలన సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. గురువారం రోజున కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు చక్కటి వేద పండితుడికి సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, లేదా వారికి సంబంధించినటువంటి మోయన అది ఇచ్చి దక్షిణ తాంబూలాదులతోటి ఒక పసుపు రంగు వస్త్రాలను కనుక అతనికి వస్త్రదానం కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా సరే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే, అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని అందుకు తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి కర్కాటక రాశి వారికి గురుడు వలన కలిగేటటువంటి ఫలితాలు. శుభం.